మెదక్ జిల్లా రామాయంపేటలో కేసీఆర్ కాలనీ వద్ద హరితోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు హరితోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ ఉమాదేవి, కౌన్సిలర్లు మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితోత్సవం కార్యక్రమంలో అందరూ పాల్గొని మొక్కలు నాటి వాటిని రక్షించాలని, హరితోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు ఆరోగ్యవంతమైన తెలంగాణగా ముందుకు సాగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, ఎంపీడీఓ ఉమాదేవి, పిఎస్ఈఎస్ చైర్మన్ బాదే చంద్రం, ఎస్ఐ రంజిత్, మున్సిపల్ కౌన్సిలర్ దేమి యాదగిరి, గజవాడ నాగరాజు, అనిల్ కుమార్, చిలుక గంగాధర్, నాయకులు కొండలరెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితహార 9వ హరితహార ప్రోగ్రాంలో రామాయంపేట మున్సిపాలిటీ నుంచి పాల్గొన్న మా కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, సిఏ గారు, ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్పీలు, మా మున్సిపల్ స్టాఫ్ అందరికీ నమస్కారం. ఒకటే, 2014 తర్వాత ఈ 9వ హరితహార ప్రోగ్రాం, ఈ దశాబ్ది ఉత్సవాల్లో 19వ రోజు. ఈరోజు మా మున్సిపాలిటీ పరిధిలో 500 మొక్కలను నాటాలనే ధ్యేయంతో ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆక్సిజన్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి చెట్లు పెట్టడం వల్ల ఆక్సిజన్ మంచిగా వస్తుంది కాబట్టి పెట్టడం జరుగుతుంది. కేసీఆర్ గారి ఆలోచనకు భాగంగా మేము కూడా మున్సిపాలిటీ పరిధిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ. ఉత్సవాల సందర్భంగా 21 రోజుల కార్యక్రమం మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. వివిధ శాఖల ద్వారా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు హరితోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మొక్కలు నాటాలనేది ఒక సంకల్పంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. ఇది 9వ హరితహారం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. ఈరోజు నుంచి హరితహార కార్యక్రమం ప్రారంభమైంది. దీంట్లో భాగంగా ఈరోజు మున్సిపల్ పరిధిలో, రామాయణపేట మున్సిపల్ పరిధిలో 500 మొక్కలకు మేము ప్లాన్ చేసుకున్నాము. కాకపోతే వర్షాభావ పరిస్థితుల వల్ల ఈరోజు అన్ని మొక్కలు నాటలేక 300 వరకు ఒక ట్యాంకర్ నీరు వచ్చేసరికి మొక్కలు ఎన్నైతుంటో అవి నాటేస్తున్నాము.